Welcome to Four TV. ఢిల్లీ క్యాపిటల్స్ కు రాడు జేగ్ ఫ్రేజర్ గుర్క్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు సొంత మైదానంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఇరవై ఏడు బంతుల్లో ఎనభై ఏడు పరుగులు సాధించాడు పదకొండు బౌండరీలు ఆరు సిక్సర్లు బాదాడు ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్కు ఇదే అత్యధిక స్కోర్ అంతకుముందు రెండు వేల పదకొండులో పంజాబ్పై చేసిన రెండు వందల ముప్పై ఒక్క స్కోరే అత్యధికంగా ఉండేదే అయితే ముంబై బౌలర్లపై ఊచకోతకు దిగిన జేగ్ ఫ్రేజర్ అరుదైన రికార్డును సాధించాడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఫాస్టెస్ హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రెండోసారి చరిత్రకెక్కాడు ఇరవై రెండేళ్ల ఫ్రేజర్ పదిహేను బంతుల్లో అర్ధశతకం బాధాడు ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై కూడా అతను పదిహేను బంతుల్లో యాభై రన్ మార్కును అందుకున్నాడు మరోసారి తన రికార్డును తిరగరాశాడు అయితే ముంబై ఇండియన్స్ పై మూడు వందలకు పైగా స్ట్రైక్ రైట్స్ ఇన్నింగ్స్ ఆడిన ఫ్రేజర్ అరుదైన ఘనత సాధించాడు ఐపీఎల్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్ లో కనీసం ఇరవై బంతులు ఎదుర్కొని మూడు వందలకు పైగా స్ట్రైక్ రైట్ సాధించాడు మూడో ఆటగాడిగా జేక్ ఫ్రేజర్ చరిత్ర సృష్టించాడు రెండు వేల పద్నాలుగు సీజన్లో సురేష్ రైనా యూసఫ్ పఠాన్ ఈ ఘనత సాధించాడు పదేళ్ల తర్వాత ఫ్రేజర్ ఈ ఘనత అందుకున్నాడు పంజాబ్పై రైనా మూడు వందల నలభై ఎనిమిది స్ట్రైక్ రైట్తో బ్యాటింగ్ చేశాడు ఇరవై ఐదు బంతుల్లో ఎనభై ఏడు పరుగులు బాదాడు యూసఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై మూడు వందల ఇరవై ఏడు స్ట్రైక్ రైట్తో ఇరవై రెండు బంతుల్లో డెబ్బై రెండు రన్స్ చేశాడు మూడో స్థానంలో ఉన్న ఫ్రేజర్ మూడు వందల పదకొండు స్ట్రైక్ రైట్ తో ఇరవై ఏడు బంతుల్లో ఎనభై ఏడు పరుగులు చేశాడు